జగన్మోహన్ రెడ్డికి ప్రజా వ్యతిరేకత అంటే తను అనుకునేటటువంటి విషయాల్ని తను కార్యాచరణలో చూపించలేకపోవడం అనేటటువంటిది ఒకటి జరిగింది. ప్రధానంగా ఉత్తరాంధ్ర వెనుకబడతనం దీన్ని అభివృద్ధికి ఏం చేశారు అంటే రాజధానులు అన్నారు. ఏ రాజధాని? 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే కట్టలేనటువంటి రాజధానిని మరి ఇంకెప్పుడు పెడతాడు? అందుకు ఈ రకమైనటువంటిది హామీలకు అనుగుణంగా తన ఆచరణ అనేటటువంటిది తగ్గింది. లేదు, మొత్తం చేయలేదా అంటే జస్ట్ చేయొచ్చు కాక, దాని గురించి అది ఒక్కటే గిట్టే కాదు. అనుకునేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని చేయాలి. తర్వాత ఈ రకమైనటువంటిది అవినీతి లేకుండా నేను ఇచ్చేస్తాను అన్నది అది కావచ్చు కాక, కానీ ఆయన తీసుకున్నటువంటి ఏం చేశాడు? మొత్తం బీసీ కార్పొరేషన్ లో ఉండేటటువంటి నిధులు కానీ ఎస్సీ కార్పొరేషన్ లో ఉండేటటువంటి నిధులు కానీ లేకపోతే ఎస్టీ కార్పొరేషన్ లో ఉండేటటువంటి నిధులు కానీ అన్ని కోడబలికి మొత్తం దాన్ని వ్యక్తులకి చేరేటట్లు చేయడం అనేటటువంటిది సంస్థ అభివృద్ధికి, రేపు ఆ ప్రాంతం అభివృద్ధికి అది నష్టం జరిగేటటువంటి విషయంగా ఉంటుంది. అది పొరపాటు పడుతుంది. ఇక ఉద్యోగులది అంటే దాన్ని ఏదో చేసి పెడతామని చెప్పారు. ఆఖరికి వచ్చరికి ఆ పెన్షన్ కూడా మొత్తం లేకుండా దాన్ని అలాగే అట్టిపెట్టి ఉంచారు. ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగస్తులు రియాక్షన్ కావడానికి కారణం ఈ రకమైన పెన్షన్ ని వాళ్ళకి ఇచ్చేటటువంటి పాత పద్ధతుల్లో పెన్షన్ కొనసాగించాలనేటటువంటిది ఒక అయితే ఉంది. అది చేయలేకపోయినాడు. అది ఒకటి ఫెయిల్యూర్ గా మనం చెప్పుకోవచ్చు. ఫెయిల్యూర్ అంటే మూడు రాజధానులతో ఒకటి పోయింది. తర్వాత మద్యపాన నిషేధం అంటే మొదటిసారి చెప్పాడు ఈ టర్మ్ లో నేను ఇచ్చేస్తానని, గవర్నమెంట్ నడిపిస్తుంది అని చెప్పి దాన్ని కంట్రోల్ చేస్తానని ఆ మేరకు ఆయన చేశాడు ఒక రకంగా. అయితే దాంట్లో ఏమున్నాయో ఏంటంటే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా ఉంటున్నాయి. రాజకీయ నాయకులు వచ్చిన వాగ్దానాలు ఎలా ఉంటాయంటే అవి సక్రమంగా నడవటం లేదు. ఇప్పుడు ఏ మంత్రి వచ్చినా కార్పొరేట్ శక్తులకి పూడికలు చేసేవాళ్ళు తప్ప ఎవడు ఇంతకు మంచి ప్రత్యేకించి చేసినటువంటి వాడు కాదు. ఎందుకంటే ప్రధానంగా నేను జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్లమెంట్ సభ్యులు కానీ లేకపోతే వీళ్ళు కానీ బీజేపీకి వ్యతిరేకంగా తీసుకునేటటువంటి చర్యల్లో ఏ ఒక్కటినైనా వీళ్ళు సపోర్ట్ చేసుకునే స్థితిలో వీళ్ళు అంత సపోర్ట్ చేయడమే తప్ప వ్యతిరేకించేటటువంటిది కంటెస్ట్ చేసేటటువంటిది ఎవరికీ లేదు. ఎందుకంటే మేము ఆహ్వాని అది నోట్లో నుండి బయటికి రాకమునిపే ఆ చట్టమా లేకపోతే ఇంకోటి కాకుండానే దాన్ని అంటేనే నేను స్వాగతం పలుకుతాను, మేము స్వాగతం పలుకుతాను అని చెప్పడం అనేటటువంటిది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. బీజేపీ గవర్నమెంట్ ఈవేళ నాశనం చేస్తుంది, మొత్తం సర్వస్వం నాశనం చేస్తుంది. అనేక పద్ధతుల్లో అభివృద్ధి అనేటటువంటిది లేకుండా అంత సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయడానికి కావలసిన విధంగా అది చేస్తుంటే దాని వెనుక అంబానీ అదానీ లాంటి గుజరాతీల్లో ఉండేటటువంటి పిడికిడి మంది చేతులకి ఈవేళ వాళ్ళు భారతదేశాన్ని అప్పగించడం అంటే భారతదేశ సంపదల్ని అన్ని అప్పగించడం అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. కనుక వీళ్ళు ఎవడొచ్చినా ఏమొచ్చినా వచ్చింది మనం ఆలోచించుకుంటే చివరికి వచ్చే ప్రజలకి ఏం మిగిలింది లేదు. అంతా సర్వస్వం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి తీసుకురాలేదు. ఏముంది? ఎవడు తెచ్చాడు? ఆళ్ళు తేలేదు, వీళ్ళు తేలేదు, ఎవడు తేలేదు. కొత్త కొబ్బరిలే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేస్తాయి అన్నారు. 7 లక్షల కోట్లు లేవు, అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. ఏవి కూడా వస్తానే అంటే చంద్రబాబు నాయుడు బోర్డు తీసుకొచ్చారు, టీఓ ఇలాంటి సంస్థ తీసుకొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ లేదు, దాని ఏమంటారు చెప్పండి? జాబ్ క్యాలెండర్ గురించి అంటే జాబ్ ఉన్న మేరకు ఆడు ఒక మేము ఇచ్చిన అంగన్వాడీలకి వాలంటీర్స్కి దీనంతకి ఉపాధిని కల్పించాం కదా అని చెప్తున్నాడు కదా. అదే తప్ప మిగతా ఉండేటటువంటి జాబ్ ఇండస్ట్రీస్ వస్తే జాబ్ ఇవి వస్తాయి, ఇండస్ట్రీస్ రాలేదు, రాకపోయినప్పుడు అవి ఎలాగ వస్తాయి, జాబ్ ఎక్కడ వస్తాయి? ఈ ఉద్యోగ సమస్య ఉంది, వెంటాడుతుంది. దాని మీద ఈ రియాక్షన్ ఏంటంటే ఈ ఇచ్చినటువంటి కానోపరకు ఆ నిధులు సమీకరణ డైవర్ట్ చేయడంలో దీంతో కొంత అడ్జస్ట్ అవుతూ బతుకుతుండేటటువంటి స్థితే తప్ప అంతకు మించి అభివృద్ధి అనేటటువంటిది ఈయన మిగతా ఉండేటటువంటిది డెవలప్మెంట్ కోసం పెట్టవలసినటువంటి నిధుల్ని నా డెవలప్మెంట్ నుండి డీవియేట్ చేయడం, సెంట్రల్ డీసెంట్రలైజ్ చేయటం అది పెద్ద సమస్య అయింది. అది లేకుండా ఉంటే కొంతమేరకు ఎవరు తెచ్చినా సంతోషిస్తాం, ఏ పార్టీ వచ్చినా సంతోషం. ఎవరు ఈవేళ రేపో ఎన్నికలు జరిగితే అది అంత ఆషామాషిగా ఉండే ఎన్నికలు కావు, టైట్గానే ఉంటాయి, చక్కగానే ఉంటాయి. ఎవరు గెలుస్తారు అని గ్యారంటీ మీద